అందరికీ నమస్కారం సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్న బోళా శంకర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్దమవుతుండగా ఫాదర్ సెట్స్ పై ముస్తాబోతోంది తాజాగా ఇప్పుడు ఆయన బోళా శంకర్ ను పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నారు తమిళంలో విజయవంతమైన వేదాళంకు రీమేక్ రూపొందుతున్న చిత్రం ఇది మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు పతాకంపై నిర్మిస్తున్నారు శుక్రవారం మహతి పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేసి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు నవంబర్ నుండి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లుగా స్పష్టత ఇచ్చారు ఈ సినిమాలో చిరంజీవి చెల్లిక కీర్తి సురేష్ కనిపించనుంది సందర్భంగా రామ్ చరణ్ సినిమా ప్రకటన వచ్చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ట్రిపుల్ ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆయన తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ రెండు సినిమాలు దాదాపుగా షూట్ పూర్తి కాగా జనవరి ఏడున ట్రిపుల్ ఆర్ విడుదల కానుండగా ఫిబ్రవరి నాలుగున ఆచార్య విడుదల కానుంది ఇక ఆ తర్వాత ఆయన శంకర్ దిల్ రాజు కాంబినేషన్ లో పదిహేనవ సినిమా రూపొందుతుంది ఇక పదహారవ సినిమాను దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించారు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ రామ్ చరణ్ హీరోగా రూపొందునున్న ఈ సినిమాను యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వంశీ ప్రమోదులు ఎన్వీఆర్ సినిమాస్ బ్యానర్ మీద ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ ఏడాది దసరా సందర్భంగా టాలీవుడ్ ప్రేక్షకుల కోసం అదృపోయే సినిమాలు విడుదలయ్యాయి అవి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి సందడి సినిమాలు ముందుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయానికి వస్తే అక్కినేని అఖిల్ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా రూపొందిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ పదిహేనవ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే ఈ సినిమా మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో హౌస్ఫుల్ షోస్ తో సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటుంది బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ టు బ్యానర్ మీద బన్నీ వాసు వాసువర్మ నిర్మించారు భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ కు బొమ్మరిల్లు భాస్కర్ కు మరుపురాని హిట్ గా మారబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ అయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సందడి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకు గౌరీ రూణంకి దర్శకత్వం వహించారు ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరపై తెరపై చేయగా ఈ సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ పది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ సినిమా కూడా మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది దసరా సెలవులు వీకెండ్ కలిసి రావడంతో మంచి కలెక్షన్స్ కూడా వస్తాయని భావిస్తున్నారు ఆరిక్స్ అండ్రెడ్ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో రూపొందిన తాజా చిత్రం మహాసముద్రం లవ్ అండ్ యాక్షన్ జార్నల్ లో రూపొందిన ఈ సినిమాలు దసరా కానుకగా అక్టోబర్ ఈ సినిమాకు మొదటి ఆట నుండి మంచి స్పందన లభించింది తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి చేసిన సినిమా కావడం టీజర్ ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా ఆసక్తి పెంచడంతో సినిమా థియేటర్స్ కు జనం క్యూ కట్టారు దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీఎంట్రీ ఇవ్వగా ఆయనకు సినిమా మంచి పేరు తీసుకొచ్చేలా కనిపిస్తోంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు మెగా ఆసుపత్రి నుండి తాజాగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు గత నెల పదిన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలైన తేజ్ అపోలో ఆసుపత్రి వైద్యుల సమక్షంలో చికిత్స పొందారు దాదాపు ముప్పై ఐదు రోజులు ఆసుపత్రిలోనే ఉన్న తేజ్ పూర్తిగా కోలుకొని ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు ఈ నేపథ్యంలో తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు ప్రమాదం నుండి బయటపడిన తేజ్ కు ఇది పునర్జన్మ అంటూ ట్విట్ లో మెగాస్టార్ పేర్కొన్నారు అలాగే ఈ రోజు తేజ్ బర్త్డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు హాయ్ అండి నేను మీ ఆది సాయి కుమార్ సో సంతోషం అవార్డ్స్ జరుగుతున్నాయి నవంబర్ ఫోర్టీన్త్ నేను కూడా ఒకసారి సంతోషం అవార్డ్ గెలిచాను యా సో ఐ థింక్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ అండి సౌత్లో అన్ని లాంగ్వేజెస్ కలిపి చేస్తారు ఈ ఫంక్షన్ అండ్ ఐ బిస్ ది టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి సంతోషం సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తనకు బాలీవుడ్ లో సినిమాలు చేసే ఆలోచన లేదని అంటున్నారు అక్కినేని అఖిల్ అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చేసాడు ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు ఎందుకంటే అఖిల్ హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు మొదటి సినిమాగా అఖిల్ ఆ తర్వాత హలో ఆ తర్వాత మిస్టర్ మజ్నూ సినిమా ఈ మూడు సినిమాలు నిరాశపరిచాయి దాంతో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పై ఆశలు పెట్టుకున్నాడు అఖిల్ పూజ హెక్టే జంటగా రొమాంటిక్ సినిమా ఇది ఈ సినిమాను జిఏ టూ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పెళ్లి ముందు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని అన్నారు అలాగే బాలీవుడ్ గురించి మాట్లాడుతూ నేను తెలుగువాడిని ఇక్కడ సినిమాలే చేయాలనుకుంటున్నాను బాలీవుడ్ కి వెళ్లాలనే ఆలోచన లేదు అన్నారు అలాగే ప్రస్తుతం ఏజెంట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు అఖిల్ నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా పండుగ రోజున చాంబర్లో రఘుపతి వెంకయ్య నాయుడు నూట యాభై మూడవ జయంతి సభ జరిగింది సినీ పరిశ్రమ కోసం ఎంతగానో కృషి చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు గౌరవార్థం ఆయన పేరును పిలుం నగర్ కు పెట్టారని ఈ సభలో ప్రముఖులు డిమాండ్ చేశారు నేస్తం ఫౌండేషన్ అధ్యక్ష జేవి మోహన్ గౌడ్ బాబ్జీ సారథ్యంలో జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు రేలంకి నరసింహారావు మాట్లాడుతూ రఘుపతి వెంకయ్య నాయుడు గారు పూనుకుని ఉండకపోతే ఇంకో పాతికేళ్ల తర్వాత తెలుగు సినిమా పురుడు పోసుకునేదేమో అనే సందేహం నాకు కలుగుతుంది ఆయన చేసిన కృతజ్ఞతగా సినిమా థియేటర్స్ లో ప్రతి ప్రదర్శనకి ముందు ఆయన ఫోటోని ప్రదర్శించేలా సినీ పెద్దలు కృషి చేయాలని కోరారు మరో ముఖ్య అతిథి సీనియర్ దర్శకులు పి సాంబశివరావు మాట్లాడుతూ ఈ మహానుభావుడి జయంతి లేదా వర్తంతి కార్యక్రమాన్ని మొత్తం సినీ పరిశ్రమ కలిసి ఒక పండుగలా జరిపితే బాగుంటుంది అది ఆయనకు నిజమైన నివాళి కృతజ్ఞత అవుతుంది అన్నారు నటుడు రచయిత రావుపల్లి రాంబాబు మాట్లాడుతూ సినీ పరిశ్రమను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తింటున్న అన్నం మెతుకులపై రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు ఉంటుందని అన్నారు రఘుపతి వెంకయ్య నాయుడు జయంతి సభలో ప్రముఖ నిర్మాత బాలాజీ నాగలింగం ఈటీవీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ నేస్తం ఫౌండేషన్ నిర్వాహకుడు నిర్మాత మితాన ఈశ్వర్ తదితరులు ప్రసంగించారు ఫిలిం నగర్ లో రఘుపతి వెంకయ్యనాయుడు విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేసిన దర్శకులు లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు పి సాంబశివరావును నేస్తం ఫౌండేషన్ తరఫున జేవి మోహన్ గౌడ్ బాబ్జీ ఘనంగా సత్కరించి గౌరవ పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పాల్గొని రఘుపతి వెంకయ్యకు నివాళులర్పించారు సూపర్ సూపర్ స్టార్ స్టార్ నటిస్తున్న చిత్రాన్ని తెలుగులో పెద్దన్నగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రజనీకాంత్ కథానాయకుడుగా శివ దర్శకత్వంలో రూపొందింది యాక్షన్ ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమాను తెలుగులో అన్నయ్య అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ తాజాగా తెలుగు టైటిల్ గా పెద్దన్నను ఖాయం చేశారు విజయదశమి సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు టైటిల్ పోస్ట్ ను రిలీజ్ చేశారు పెద్దన్న టైటిల్ తప్పకుండా కనెక్ట్ అవుతుందని చెప్పాలి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే పెద్దన్నగా ఈ సినిమాలో రజనీకాంత్ కనిపించనున్నారనే విషయం అర్థమవుతోంది ఆయన లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రజనీ సరసన నాయకగా రైనితార నటించిన ఈ సినిమాలో ఖుష్పు మేనా కీర్తి సురేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు ఇక జాకీ స్టాఫ్ జగపతి బాబు ప్రకాష్ రాస్ కీలకమైన పాత్రలలో మెప్పించనున్నారు తమిళంతో పాటు తెలుగులోను దీపావళి కానుకగా నవంబర్ నాలుగున విడుదల కానుంది ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ తన కొత్త మూవీ రివీల్ చేశారు నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో రవితేజ ఒక సినిమా చేస్తున్న సంగతి ఈ సినిమాకు ధమాకా అనే టైటిల్ ఖరారు చేశారు ఇందుకు సంబంధించి దసరా సందర్భంగా హ్యాపీ దసరా అంటూ ఫస్ట్ లుక్ ని రవితేజ ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ కథాంశంతో ఉండనున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ సినిమా కంటే ముందు రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో సందర్భంగా లో అనేక ప్రకటనలు వెలువడాయి ఆ వివరాలన్నీ ఇప్పుడు సమగ్రంగా మనం చూద్దాం టాలీవుడ్ లో ఎన్నో సినిమా పోస్టర్లు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదలయ్యాయి తమ అభిమాన నటీ నటుల సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్స్ తో నెటిచన్లు ఫుల్ ఖుషి అవుతున్నారు దీంతో నెట్టింట్లో సందడి వాతావరణం నెలకొనింది ఈ క్రమంలో మెగా అభిమానులకు దసరా రోజున అదిరిపోయే కానుకలు వచ్చేశాయి మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న బోళాశంకర్ సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానుంది ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది అక్టోబర్ పదిహేను దసరా పర్వదినం రోజే మహతి స్వరసాగర్ బర్త్డే ఈ సందర్భంగా ఈ చిత్రానికి మహతి సంగీత దర్శకుడు అనే విషయాన్ని వెల్లడించారు ఇక ఎన్ ప్రసాద్ నిర్మాణంలో మోహన్ రాజా డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా యూనిట్ దసరా విషస్ ను చెప్తూ పోస్టర్ రిలీజ్ చేసింది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో శుక్రవారం ఉదయం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమాను ప్రకటించగా మధ్యాహ్నం మరో క్రేజీ అప్డేట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ప్రభాస్ సినిమా తర్వాత తెలుగులోనే మరొక చిత్రం చేయనున్నారు రామ్ చరణ్ కథానాయకుడుగా ఈ సినిమా పట్టాలెక్కుందని తెలుస్తోంది దసరాను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఆయన తనేయుడు రామ్ చరణ్ ప్రసాద్ ని కలిశారు వారితో కలిసి దిగిన ఫోటోని ని అభిమానులతో పంచుకున్నారు చిరంజీవిని కలవడం తన చిన్ననాటి కళ అని ఆ కళ తీరిందని ప్రసాద్ నిల్వ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ చరణ్ ఓకే చెప్పారని సమాచారం డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి రామ్ చరణ్ ట్రిపులర్ ఆచార్య చిత్రాలలో నటిస్తున్నారు గౌతమ్ తిన్ననూరి సినిమా చేయనున్నారు ఆ తర్వాతే ప్రశాంత్ సినిమా పట్టలేను పవర్ స్టార్ అభిమానులకు దసరా స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది ఆయన నటిస్తున్న భీమ్లా నాయక్ నుండి రెండో పాట విడుదలైంది మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న అయ్యప్పనం కోశ్యం రీమేక్ గా భీమ్లా నాయక్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ రాణా కీలక పాత్రలో నటిస్తున్నారు కాగా దసరా ప్రవదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఈ సినిమా నుండి అంత ఇష్టం అంటూ సాగేటువంటి ఒక పాటను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం తమన్ అందించిన స్వరాలు ఈ పాటను మరొక స్థాయికి తీసుకువెళ్ళాయి సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాను సూపర్ స్టార్ రజనీకాంత్ జంటగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ సినిమాను తెలుగులో పెద్దనగా విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో దసరా సందర్భంగా ఒక పోస్టర్ చేశారు రజనీకాంత్ పంచకట్టులో హెల్మెట్ పెట్టుకుని కత్తి పట్టుకుని బుల్లెట్ మీద రివీల్ అయిన లుక్ స్టార్ నాని ఇరవై తొమ్మిదవ చిత్రానికి సంబంధించి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మేకర్స్ నాని ఇరవై సినిమాను ప్రకటించారు శ్రీకాంత్ ఓదలా అనే యువకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ సినిమాకు దసరా అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు నాని ఊరమాస లుక్ ని విడుదల చేస్తూ టైటిల్ ని అన్విల్ చేశారు ఈ దసరా నిరుడు లెక్కన ఉండదు అనే ట్యాగ్ లైన్ ని కూడా జత చేస్తూ విడుదల చేసిన లుక్ సైరన్ ఆఫ్ దసరా అనే వీడియో మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కీర్తి సురేష్ కథానాయకగా నటిస్తున్న దసరా మూవీలోని ఆమె లుక్ ని కూడా రివీల్ చేస్తూ ఈ దసరా నిరుడు లెక్కన ఉండదు బాన్చిత్ జమ్మి చెప్తున్నా బద్దల్ అయితే ఎట్లయితే గట్లైతే చూసుకుందాం అంటూ నాని పలికే డైలాగ్స్ బాగా పేలాయి ఫస్ట్ టైం నాని తెలంగాణ యాస్ లో ఫుల్ లెంత్ రోల్ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు నాని హీరోగా రాహుల్ దర్శకత్వంలో వెంకట్ పోయినపల్లి నిర్మించిన చిత్రం శామ్ సింగ్ రాయ్ ఇందులో వాసు పాత్రలో కనిపిస్తారు నాని ఈ సినిమా పోస్టర్ ను దసరా సందర్భంగా విడుదల చేశారు విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావు పుడి డైరెక్షన్ లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ త్రీ తమన్నా మెహరన్ కథానాయకులుగా నటిస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక పాట చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది ఈ క్రమంలో ఈ పాటకు సంబంధించిన విశేషాలతో కూడిన ఒక వీడియోని దసరా సందర్భంగా విడుదల చేశారు మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కిలాడి సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నారు ఇక రవితేజ నటిస్తున్న మరో సినిమా రామారావు ఆన్ డ్యూటీ శరత్ మండవ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ మలయాళ బ్యూటీ రజిషా విజయన్ కథానాయకులుగా నటిస్తున్నారు ఎస్ఎల్వి సినిమాస్ ఎస్ఎల్వి ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ లుక్ ని దసరా సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో రవితేజ రొమాన్స్ చేస్తున్న ఆ లుక్ ఆకట్టుకుంటోంది యంగ్ హీరో దగ్గుబాటి రానా దసరా రోజున క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది తెలుగు తమిళ హిందీ భాషలలో ఈ చిత్రం రూపొందనుంది గృహం అనే హారర్ థ్రిల్లర్ సినిమా ఫేమ్ మిలింద్ రావు డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు ఈ చిత్రాన్ని గోపీచంద్ అచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ తో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ రూపొందుతోంది క్రేజీ హీరోయిన్ రష్మిక మందన ఇందులో శర్వానంద సరసన నటిస్తోంది తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది విజయదశమి పండుగ సందర్భంగా ఈ మూవీ నుండి హీరో హీరోయిన్స్ శర్వానంద రష్మిక మందనల లుక్ రివీల్ చేశారు ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది యువ కథానాయకుడు నాగశౌర్య నాయకి రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్యులను దర్శకురాలుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం బరుడు కావలను ఈ సినిమాను అక్టోబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేయనున్నట్లుగా దసరా రోజున అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు దసరా పండుగ రోజున సమంత ఫ్యాన్స్ చెప్పబోతుంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే తదుపరి చిత్రం డ్రీమ్ వారియర్ చేయబోతుంది ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన దసరా రోజున వెలువడింది కొత్త డైరెక్టర్ శాంత రూపం జ్ఞానశేఖరన్ డైరెక్షన్ లో తెరకెక్కి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెంబర్ థర్టీ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ చేశారు మేకర్స్ ఇందులో సమంత విచారంగా కనిపిస్తుండగా ఒక విభిన్నమైన ప్రేమ కథా చిత్రంగా ఈ మూవీ అని తెలుస్తోంది రూపొందు ఆర్ ఎస్ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది ఇక ఆది సాయి కుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం దసరా రోజున రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా జరిగింది శివశంకర్ దేవ్ దర్శకుడుగా పరిచయం చేస్తున్న ఈ అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ ఆది సాయి కుమార్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటుంది చిత్ర యూనిట్ ప్రముఖ నిర్మాత పుష్కర రామ్మోహన్ రావు గారు హీరో ఆది సాయి కుమార్ పై క్లాప్ ఇవ్వగా ప్రముఖ నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు సురేష్ బాబు లగడపాటి శ్రీధర్ ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇక ఆది సాయి కుమార్ నటిస్తున్న మరొక లేటెస్ట్ మూవీ తీస్ స్మార్ కళ్యాణ్జీ గోగుడ డైరెక్షన్ లో ఈ చిత్రం షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ మరియు ఫస్ట్ ని విడుదల చేసింది చిత్ర బృందం సిగరెట్ కాల్స్తూ నడుస్తూ వస్తున్నట్లుగా ఉన్న మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది ఇక ఈ సినిమాలో స్టూడెంట్ రౌడీ పోలీస్ గా మూడు వేరియేషన్స్ లో ఉన్న పాత్రలో ఆది నటిస్తుండడం విశేషం గోపీచంద్ రాసే జోడీగా మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ డబ్బు కోసం ఎలాంటి కేసునైనా తన వాదనతో గెలిపించి ఒక పక్కా కమర్షియల్ లాయర్ గా గోపీచంద్ నటిస్తున్న రాసిఖన్నా సైతం ఇందులో వకీల్ గా నటిస్తోంది అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది పర్వదినాన్ని గోపీచంద్ ని విడుదల చేశారు గోపిచంద్ రాసి ఖన్నా లాయర్ దుస్తుల్లో నవ్వులు చెందిస్తున్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అర్జున పాల్గొన చెడుపై మంచి ఎప్పుడు విజయం సాధిస్తుంది అనేది లైన్ తో ఈ సినిమా రూపొందుతోంది మార్ని తెరకెక్కుతున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్ ఒక గోని సంచిని వెనక తగిలించుకుని హీరో స్టేవిస్ ను హీరోయిన్ అమృత అయ్యర్ శత్రువుల నుండి పారిపోతున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కథానాయకుడు సూర్య ఆయన నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంది టీజే జ్ఞాన్వేల్ డైరెక్షన్ లో సూర్య నటించిన లీకల్ డ్రామా మూవీ జై ప్రకాష్ రాజ్ రావు రమేష్ కీలక పాత్రలో పోషించారు దసరా సందర్భంగా ఈ చిత్ర చేశారు ఇందులో సూర్య లాయర్ పాత్రలో కనిపించారు ఒక మహిళకు జరిగిన అన్యాయంపై చంద్రు అనే లాయర్ ఎలా పోరాటం చేశాడు ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి వాటిని ఎలా ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేశాడన్నది చిత్ర కథ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ రెండున అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకి రానుంది సాషా ప్రొడక్షన్స్ పతాకంపై శరవణ సోహాయింగ్ హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం పెళ్లి పరుగు హీరాని ఎస్పీ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పెళ్లి ఫోటోలు తీసే కొడుకుకి ఒక తండ్రికి మధ్య జరిగే కథతో రూపుదిద్దుకుంటుంది నవ్వుకునే కామెడీ సన్నివేశాలతో జరిగే పెళ్లి వేడుకే ఈ పెళ్లి పరుగు కథ అని మేకర్స్ తెలిపారు దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది సోనీ లీవ్ నిర్మాణంలో హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ బింద్రా దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఇక పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు దుష్ట శక్తులపై దుర్గామాత పోరాడి సాధించిన విజయానికి చిహ్నమైన దశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తల్లి దుర్గమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయగా సూపర్ స్టార్ మహేష్ బాబు టైగర్ ఎన్టీఆర్ మరికొంతమంది ప్రముఖులు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అలాగే పలు చిత్ర యూనిట్లు కూడా దసరా రోజున శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు విడుదల చేశారు నాగసూర్య నటిస్తున్న లక్ష మూవీ టీం రాజ్ తరం నటిస్తున్న అనుభవించు రాజా సందీప్ మాధవ్ మల్టీ మాస్ మహారాజు మూవీ టీం ఇక్షు మూవీ టీం రక్షిత్ అట్లూరి నటిస్తున్న శశోవదనే మూవీ టీం ఊరికి ఉత్తరాన మూవీ టీమ్ బలమేవడు మూవీ టీం మను మూవీ టీం తగ్గేద్రే మూవీ టీం మాచర్ల నియోజకవర్గంలో మూవీ టీం డేగల బాబ్జీ మూవీ టీం పరారీ మూవీ టీం హెడ్స్ అండ్ టైల్స్ మూవీ టీం టెన్త్ క్లాస్ డైరీస్ మూవీ టీం సెహారీ మూవీ టీం మిస్సింగ్ మూవీ టీం గ్యాంగ్స్టర్ గంగరాజు మూవీ టీం గాడ్సే మూవీ టీం తదితర చిత్ర బృందాలు దసరా విశేషను తెలుపుతూ అప్డేట్ ఇచ్చాయి సంతోషం చూడేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది మీ మొబైల్ ని యూట్యూబ్ కెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ड्रेस कट से बाई केएलएम फैशन मॉल